ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున యేసు సుగంధ సువర్తమానములు వినడానికి విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబస్తులందరూ కూడా క్షేమంగా ఉన్నారని ప్రభువును స్తుతిస్తున్నాను. మరొక సమయంలో దేవుని మాటలు వినడానికి మీరు సమయం తీసుకుని దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి వాక్య భాగంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువ మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతకాలం మమ్మలను కాపాడారు, భద్రపరిచారు. మరొక సమయంలో మీ మాటలు మేము వినడానికి మీ సన్నిధి మాకు ఇప్పటివరకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా హృదయాలు తెరవండి మీ మాటలు వినడానికి, మీ మాటల చేత ఆదరించబడ్డానికి, బలపరచబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి కృపను అనుగ్రహించండి. మాతో సూటిగాను తేటగాను మాట్లాడమని మా హృదయాలు తెరవండి. వినే చెవులు గ్రహించే హృదయం మాకు అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామమున నడిచిన మా పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నా యొక్క వాక్య అంశం ఏమిటంటే, మనం చేసే పనులలో అపజయాలకు గల కారణాలు ఏమిటో మనం చూద్దాం. అన్ని అనేకమైన పనులు మనం పెట్టుకుంటాం. చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయ పనుల్లో కొన్నిసార్లు అపజయం పాలవుతారు, బిజినెస్లు చేసేవాళ్ళు అపజయం పాలవుతారు, చదువుకునే వాళ్ళు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మన యొక్క అపజయములకు, ఫెయిల్యూర్స్కి కారణాలు ఏమిటో మనం తెలుసుకుని వాటిని మనం సరి చేసుకుని అన్నిటిలో జయం పొందడానికి మనము సంసిద్ధులం అవుదాం. అపజయము అనేటువంటిది మన జీవితంలో రాకూడదు అని అనుకుంటాం మనం, కానీ అనేక సందర్భాల్లో ఓడిపోతూ ఉంటాం. ముందుకు వెళ్ళలేము, ఇక జీవితం ఇక అంతటితో అయిపోయింది, నేను అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు, నేను పెట్టిన వ్యాపారము నష్టపోయాను, లేకపోతే నా వ్యవసాయం నష్టపోయాను, నేను అనుకున్నది ప్రతిదీ కూడా నాకు ఓటమి పాలైపోతున్నాను అనేటువంటి నిరుత్సాహంలో, నిరాశలతో అనేక మంది ఈరోజు జీవిస్తూ ఉన్నారు. అందరి జీవితాలు ఒకే విధంగా పూలబాటలాగా వెళ్ళవు. కొన్ని సందర్భాల్లో ఓటమి పాలవుతాం, కొన్ని సందర్భాల్లో విజయం దొరుకుతుంది మనకు. ఓడిపోయినంత మాత్రాన మనం కృంగిపోకూడదు, జయం పొందినంత మాత్రాన పొంగిపోకూడదు. ఓటమిని విజయాన్ని రెండింటినీ ఒకేలాగా మనం చూసుకుని వెళ్ళాలి. మానవ జీవితంలో విజయాలు ఎప్పుడు వస్తూ ఉంటే మనం పాఠాలు నేర్చుకోలేం. అపజయం కూడా ఓటమి కూడా వస్తే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఓడిపోయాను, దీనిలో ఎందుకు నష్టపోయాను, దీనిలో ఎందుకు ముందుకు సాగలేకపోతున్నాను, ఎందుకని ఇలాగా పరిస్థితి మారిపోయినాను అని మనం ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మానవుని యొక్క జీవితంలో ఓటమి అనేటువంటిది ఒక భాగం. ఇంక అయిపోయిందని, ఇక నేను సాగలేనని కూర్చోవద్దు. చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు, అనేకమైనటువంటి క్రియేట్ చేసినటువంటి వాళ్ళు, బల్బ్ క్రియేట్ చేసిన వాళ్ళు అయిన, విమానాలు క్రియేట్ చేసి వీటన్నిటికీ సృష్టికర్తలు ఉన్నారు కదండి. వాటన్నిటినీ ఒక ప్రయోగం చేసినప్పుడు దానిలో ఒకసారి ఓడిపోతారు. 10 సార్లు ఓడిపోవచ్చు, 20 సార్లు ఓడిపోవచ్చు, కానీ వాళ్ళు ఆగకుండా అదే ప్రయోగాలను మరలా మరలా తిరిగి చేయడం ద్వారా దానిలో సక్సెస్ను పొందుతున్నారు. అలాగే మన జీవితాల్లో కూడా ఒక పని చేసినప్పుడు ఆ పనిలో కొన్నిసార్లు ఓడిపోవచ్చు. వ్యాపారం చేసినప్పుడు నష్టాలు రావచ్చు, వ్యవసాయం చేసినప్పుడు నష్టాలు రావచ్చు, చదువుకునేటప్పుడు కొన్నిసార్లు ఓడిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఇక నేను సాగలేను, ఆగిపోతాను అని అనుకుంటే నీ జీవితంలో ముందుకు వెళ్ళలేవు. ముందుకు వెళ్ళాలి, ఒక గోల్ పెట్టుకుని ఒక ఉన్నతమైన స్థాయిలోనికి, స్థితిలోనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నీలో ఉంటే గనక మళ్ళా నువ్వు ఇంకొక మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. వెనక్కి దిగిపోవడమో, అక్కడే ఆగిపోయి చతికిలు పడి కూర్చోవడమో చేస్తే నీ జీవితం ముందుకు సాగదు, అభివృద్ధి పొందలేవు. ఈ రోజున దేవుని వాక్యం సహాయంతో మనము కొంతమంది ఎందుకు ఓడిపోయారు, ఓటమికి గల కారణాలు ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు కూడా నీ జీవితంలో
కొంతమంది చదువుకుంటారు, టెన్త్ క్లాస్ చదివారు అనుకోండి, రెండు సబ్జెక్టులు మిగిలిపోయినాయి అనుకోండి, ఇంకా నేను చదవనని కూర్చుంటారు. ఏమంటే ఇంకోసారి రాస్తే పాస్ అవుతారు కదా, ఇంకోసారి రాస్తే ప్రయత్నం చేస్తే ఏమంటే ఓటమి నుండి మీరు విజయంలోకి వెళ్తారు కదా, ఎందుకు ఆగిపోవాలి? ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు కొంతమంది డిగ్రీలోకి వచ్చిన తర్వాత ఆగిపోతారు, ఇంకా నేను చదవను, నాకు బుర్ర ఎక్కట్లేదు, నాకు జ్ఞాపశక్తి ఉండట్లేదు అని ఇలాగా మన స్టడీస్లో ఆగిపోతూ ఉంటాం. ఆగకూడదండి, ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. పడిపోయిన చోట ఉంటే మనం ఇంకక్కడే ఉంటాం, లేవాలి. 10 సార్లు పడిపోయినా లేవడం అలవర్చుకోవాలి. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, లేకపోతే వ్యాపారాలు చేస్తూ ఉంటారు. చేసినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం నష్టం వచ్చింది అనుకోండి, అయ్యో ఇక నష్టం వచ్చింది నేను దుకాణం మూసేస్తానంటే ఇంకేం చేస్తావు, ఇంకో పని పెడతావు. కొంతమంది చూస్తూ ఉంటాం, ఈ పని కాదని ఆ పని కాదని ఈ పని 10 పనుల్లోకి అడుగు పెడుతూ ఉంటారు. ఎందుకు వాళ్ళ 10 పనుల్లోకి వెళ్తున్నారంటే ఒక పనిలో వాటిమి వచ్చినప్పుడు ఇంకా ఈ దీనిలో నేను జయించలేను రాణించలేను అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళే ఇంకొక పనిని చూసుకుంటారు. అలా వెళ్ళడం వల్ల దేనిలో కూడా సార్థకతను చేకూర్చుకోలేరు. ఒక పనిలో ఓడినప్పుడు లేకపోతే ఒక పనిలో పడిపోయినప్పుడు దానిలో ఓటమి పాలైనప్పుడు ఇంకా నా వల్ల కాదు అనుకోకుండా మళ్ళా లేవు, మళ్ళా రాయి, మళ్ళా చేయి, మళ్ళా ప్రయత్నం చేయి, అప్పుడు డెఫినెట్గా నువ్వు జయం పొందుకోగలుగుతావు. అయితే ఓడిపోవడానికి కారణం తెలుసుకుందాం. కారణం ఏంటో తెలుసుకుంటే అప్పుడు దాన్ని మనం సరిగా రెక్టిఫై చేసుకోగలిగితే విజయం మన సొంతం అవుతుంది. ఈరోజున మనం చూస్తున్నాం ఆది కాండంలో బాబేలు గోపురం కట్టడానికి కొంతమంది పూనుకున్నారంట. ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం మనం చూడగలుగుతున్నాం. ఆది కాండం 11వ అధ్యాయంలో భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షీనాహు దేశమందు ఒక మైదానము వారికి కనబడను, అక్కడ వారు నివసించారు. షీనాహు అనేటువంటి ప్రాంతం దగ్గరకు వచ్చిన తర్వాత వారికి ఒక మైదానం కనపడింది, ఒక మంచి గ్రౌండ్ కనపడేది. ఆ గ్రౌండ్కి వచ్చిన తర్వాత వీళ్ళందరూ అనుకున్నారంట, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం అనుకున్నారంట. ఇక్కడే ఉందాము, ఎక్కడికి, మనమంతా ఒకే భాష మాట్లాడుతున్నాం, ఒకే పలుకు, ఒకే ఆలోచన, ఒకే ఉద్దేశం కలిగి ఉన్నాం, ఇంకా అటు ఇటు చెదిరిపోవడం ఎందుకు, ఇక్కడే కూర్చున్నాం, ఇక్కడే ఉందాం అనుకుని ఒక ఆలోచనకు వచ్చి వాళ్ళు అనుకున్నారంట, ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకుందాం, టవర్స్ కట్టుకుందాం అని ఆది మానవులే ప్లాన్ చేశారంట. అప్పుడు ఇప్పుడు కడుతున్నారు పెద్ద పెద్ద టవర్స్, ఏమంటే 100 స్టేర్స్ వేసి టవర్స్ ఇప్పుడు కడుతున్నారు. ఇదివరకు రోజుల్లోనే ఆది కాండంలోనే 11వ అధ్యాయంలోనే మనం చూడగలుగుతున్నాం టవర్ కట్టినటువంటి వాళ్ళు. ఈ ఆది మానవులే, వాళ్ళు అనాగరికులుగా ఉన్నప్పుడే వాళ్ళు టవర్స్ కట్టడం స్టార్ట్ చేశారంట. మనం ఎక్కడికి చెదిరిపోవద్దు, ఇక్కడే ఉందాము, పెద్ద పెద్ద టవర్స్ మనం ఇక్కడే కట్టుకుందాము, ఇక్కడే కూర్చుందాం, ఇక్కడే తిందాం, ఇక్కడే బిజినెస్ చేసుకుందాం, ఇక్కడే వ్యవసాయాలు చేసుకుందాం, ఇంకా ఎక్కడికి మనము వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉందాం అనుకుని వాళ్ళు ఇక్కడ పని స్టార్ట్ చేశారంట. వాళ్ళకున్న జ్ఞానముతో, వాళ్ళకున్న తెలివితో, వాళ్ళకున్నటువంటి బలముతో వాళ్ళు స్టార్ట్ చేశారు, వర్క్ స్టార్ట్ చేశారు. ఇటుకలు కాలుస్తూ ఉన్నారు, అందరూ ఒకే భాష, వేరే వేరే భాషలు లేవు. ఇప్పుడంటే రకరకాల భాషలు మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళ మాట ఒకరికి అర్థం కాదు. కానీ అప్పుడు ప్రారంభంలో ఒకే భాష, ఒకే పలుకు, ఒకే మాట, ఒకే ఆలోచన మీద ఉన్నారు వాళ్ళు. ఐక్యతతో ఆ పని ప్రారంభించారు. ప్రారంభించి పని చేస్తూ ఉన్నప్పుడు ఒక టవర్ తర్వాత ఒక టవర్, ఒక దాని తర్వాత ఒకటి కడతా ఉన్నారు. దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఏమిటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏం చేయట్లేదు, వీళ్ళు ఒకే పని మీద కూర్చున్నారు అని దేవుడు వీళ్ళని చూడడానికి దిగి వచ్చాడంట. వీళ్ళు కట్టే టవర్ చూడడానికి దేవుడే దిగి వచ్చాడంట. అంత పెద్ద ప్లానింగ్ వేశారు వీళ్ళు, మాస్టర్ ప్లాన్తో చక్కని టవర్స్ కట్టడానికి రెడీ అయ్యారు. మంచి జ్ఞానవంతులు వీళ్ళు, ఆ రోజుల్లోనే మంచి ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు వీళ్ళు. మంచి పరిజ్ఞానంతో వాళ్ళు బిల్డింగ్స్ కట్టడానికి రెడీ అయ్యారు. జ్ఞానం ఉంది, తెలివి ఉంది, బలం ఉంది, కావలసినటువంటి అక్కడ సామాగ్రి ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు దిగి వచ్చి చూశాడు, ఏంటో వీళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారు, ఎటు బెసకట్లేదు, ఎటు కాదట్లేదు అని చూసి దేవుడు అనుకున్నాడు, వీళ్ళని ఇలాగే ఉంచితే మన ప్రణాళిక నెరవేర్చబడదు అని. దేవుడు ఏం చేశాడంటే అక్కడ దిగి వచ్చినటువంటి దేవుడు ఆ పని అంతటి కూడా పాడు చేసాడంట. ఇంకా ఏ పని పాడు చేయడం అంటే వాళ్ళందరిలో, వాళ్ళు ఒకే భాష మాట్లాడేటువంటి వారిలో
దేవుడు అనేక భాషలు మాట్లాడే విధంగా ఒకళ్ళ భాష ఒకళ్ళు మాట్లాడకుండా వాళ్ళ భాషలను దేవుడు తారుమారు చేశాడంటే, ఇక్కడ మనం 7వ వచనంలో చూస్తే, కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు రండని అనుకునేను. అలాగ యెహోవా అక్కడి నుండి భూమి అంతటా వారిని చెడగొట్టాను, కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. ఇక్కడ చూడండి, పెద్ద పట్టణాన్ని స్టార్ట్ చేసి కడతా ఉన్నారు, ఇంకా వేరే పట్టణాలు కట్టాలి, ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సింది, పోయి అక్కడే ఉండి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, దేవుడు దిగివచ్చి వాళ్ళందరి మధ్యలోకి దిగివచ్చి వాళ్ళందరి భాషలను దేవుడు తారుమారు చేశాడు. ఇప్పుడు ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కావట్లేదు, అప్పుడు అందరికీ ఒకే భాష, ఎవరేది మాట్లాడినా అందరికీ అర్థమయ్యేది. కానీ ఇప్పుడు దేవుడు తారుమారు చేసిన తర్వాత భాషలు ప్రపంచంలో ఈ రోజున అనేక వేల భాషలు ఉన్నాయి. ఎవరు ఇంగ్లీషే కానీ, ఫ్రెంచే కానీ, లేకపోతే తెలుగు, కన్నడ, మలయాళం, ఇలాగా హిందీ, ఉర్దూ, రకరకాల భాషలు ఉన్నాయి. ఒకళ్ళ భాష ఇంకొకరికి అర్థం కావట్లేదు. అక్కడ ఈ భాషలు అర్థం కాకపోయేసరికి అక్కడ వాళ్ళల్లో ఐక్యత పాడైపోయింది. వాళ్ళు సఖ్యంగా ఉండి ఒకే పని చేసుకునేటువంటి వారు ఇంకా వాళ్ళు గలిబిలైపోతున్నారు. ఒకళ్ళొకరు చెప్తుంటే ఈ మాటకి దానికి మీనింగ్ తెలియక ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఇటుకలు అందిస్తారా అంటే ఇంకోటి అందిస్తున్నాడు, అది చేయరంటే ఇంకోటి చేస్తున్నాడు, గలిబిలైపోయింది వాతావరణం అంతా కూడా. ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం కాకపోతే ఏం చేయగలుగుతారండి? కాబట్టి అక్కడ భాషలు తారుమారు అయ్యేసరికి వాళ్ళందరూ కూడా ఇక పని మానేసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడ చల్లాసి ఎదురుకు వెళ్ళిపోయారు. వాళ్ళ పని అంతా కూడా అక్కడ అపజయం పాలైపోయింది. వాళ్ళు జయం పొందాలనుకున్నారు, పెద్ద పట్టణాన్ని కట్టాలనుకున్నారు, పెద్ద పెద్ద టవర్స్ ఆ ప్రాంతంలో కట్టాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అదంతా కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఎటువల్లా వెళ్ళిపోయారు, ఈ పని అంతా కూడా ఆగిపోయింది, ఈ పని ఆగిపోయింది, వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా జరిగింది? వాళ్ళ తెలివి తక్కువయ్యా, లేకపోతే వాళ్ళకి బలం లేక, వాళ్ళకి వనరులు లేక, లేకపోతే ఏం లేక వాళ్ళు అంత పెద్ద ఆ ప్రాజెక్టు వాళ్ళకైతే అర్థం కాదు. ప్రాజెక్ట్ అంతా పాడైపోవడానికి గల కారణాలు ఎందుకని, దేవుడే దిగి రావడానికి కారణం ఏంటి, దేవుడే ఆ పనిని అలాగా ఆటంకపరచడానికి దేవుడికి ఇష్టం లేదా, డెవలప్ అవ్వడం, లేకపోతే అందరూ కలిసి ఉండడం దేవునికి ఇష్టం లేక అలా చేశాడా అని చాలామంది అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, ఎందుకు దేవుడు వీళ్ళని అలాగే చెదర కొట్టేశాడు? ఒక్కచోట ఉండనీయకుండా వాళ్ళ భాషలు తారుమారు చేసి వాళ్ళ ప్రాంతంలో నుండి వాళ్ళున్న మైదానంలో నుండి ఎటువంటి చెదిరిపోయేటట్లుగా దేవుడు చేయడానికి గల కారణం ఏంటో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఆది కాండము 1:28 ఆది ఆదాము అవ్వలను దేవుడు వాళ్ళను పుట్టించిన తర్వాత దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు మనం చూస్తే అంటాడు, ఇదిగో ఈ భూమి అంతటి కూడా నేను మీకు ఇచ్చాను, దీనిలో ఉన్నదంతా కూడా. ఇక్కడ మనం ఈ విషయాన్ని మనం చదవగలుగుతాం. దేవుడు వారిని ఆశీర్వదించాను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో పరుచుకొనుడి. ఇక్కడ ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం, వారితో దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నింపండి అని చెప్పాడు. భూమిని నింపండి అని చెప్పాడు అంటే భూమి అంతయు కూడా మనుషుల కొరకు దేవుడు ఈ భూమిని తయారు చేసి అప్పగించాడు. భూలోకంలో ఏ మూలకెళ్ళైనా బ్రతకవచ్చు, ఎక్కడికి వెళ్ళినా జీవనం చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా వ్యవసాయం చేసుకోవచ్చు, ఏ ప్రాంతానికి వెళ్ళైనా సరే వాళ్ళు జీవించవచ్చు. ఎక్కడికి వెళ్ళినా నీళ్లు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా గాలి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మంచి వాతావరణం ఉంటుంది. భూగ్రహం అంతా కూడా మనం ఎక్కడ అడుగు పెట్టినా, ఈరోజు చూడండి అనేక కొండలను సదులు చేస్తున్నారు, కొండల మీద నివాసాలు కట్టుకుంటూ ఉన్నారు, లోయల్లో నివాసాలు కట్టుకుంటున్నారు, అలాగే ఇంకా కొన్ని ప్రాంతాలు కొన్ని దేశాల్లోనైతే ఇంకా సముద్రం అడుగు బాగానే పట్టణాలు కడుతూ ఉన్నారు. అరేబియన్ కంట్రీస్లో సముద్రం అడుగు బాగాన పట్టణాలు కడుతున్నారంటే భూమిలో ఏ భాగాన్ని వెళ్ళినా మనుషులు నివసించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను దేవుడు భూగ్రహానికి ఇచ్చాడు. మనుషుడు నివసించడానికి భూగ్రహాన్ని దేవుడు ఇచ్చాడు. ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు చక్కగా. ఈ రోజున శాస్త్రవేత్తలు వేరే వేరే గ్రహాల్లోకి వెళ్ళి మనుషులు నివాసం చేయడానికి యోగ్యమైనటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయని వెతుకులాడుతున్నారు.
అంగార గ్రహం మీదకి వెళ్ళారు, అక్కడ గాలి లేదన్నారు, నీళ్ళు లేదన్నారు. చంద్రుడి మీదకి వెళ్ళారు, అక్కడ గాలి లేదు, నీళ్ళు లేదు, ఏదో సంథింగ్ ఏదో లేదనుకో. అయితే ఇన్ని గ్రహాలు ఉన్నా భూగ్రహాన్ని ప్రత్యేకించి దేవుడు మనుషులకు భూగ్రహాన్ని నివాసయోగ్యముగా ఇచ్చాడు. మనుషుడు నివసించడానికి అనుకూలమైనటువంటి గ్రహం ఏదన్నా ఉందంటే అది భూమండలం తప్ప మరి వేరే గ్రహాలు ఏమీ లేవు. అది తెలుసుకోకుండా ఈ రోజున చాలామంది ఆ గ్రహంలోకి వెళ్దాం, ఈ గ్రహంలోకి వెళ్దాం, అక్కడ నివాసం చేద్దాం, ఇక్కడ నివాసం చేద్దాం అంటాడు. ఇప్పుడు దేవుని పెట్టారా, భూగ్రహంలో మనిషి ఏ ప్రాంతానికి వెళ్ళినా, తూర్పుకి వెళ్ళినా, ఉత్తరానికి వెళ్ళినా, పడమరకి వెళ్ళినా, దక్షిణానికి వెళ్ళినా, నలు దిశల్లో ఎక్కడికి వెళ్ళినా సరే మనుషుడు నివసించవచ్చు. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే మనుషుడు విస్తరించాలి, అభివృద్ధి పొందాలి, మనిషి విస్తరించాలి, భూమి అంతా నిండిపోవాలి. నిండిపోవాలన్నది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశం అది. దేవుడు ఆ విధంగా ఆది మానవులను దేవుడు ఆశీర్వదించాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమి అంతా నిండిపోండి అన్నాడు. మీకు ఇవన్నీ మీకోసం, భూమి మొత్తం ఏ మూలకెళ్ళినా వాటర్ దొరుకుతుంది, ఏ మూలకెళ్ళినా గాలి దొరుకుతుంది, ఎక్కడ నివాసం చేసినా మీకు కావలసిన ఆయిల్ దొరుకుతుంది, ఆ కావలసిన ఇనుము దొరుకుతుంది, కావలసిన బంగారం దొరుకుతుంది, ఇత్తడి దొరుకుతుంది, మీకు కావలసిన పెట్రోలే కానీ, కిరోసినే కానీ, డీజలే కానీ, ఏ మూలకెళ్ళినా మీకోసం ఉంటుంది. ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు, దేవుని యొక్క చిత్తమును వీళ్ళు సరిగా అర్థం చేసుకోకుండా ఇక్కడే ఉందాం, ఇక్కడే తిందాం, ఇక్కడే డెవలప్ అవుదాం, ఇక్కడే పట్టణాన్ని కట్టుకుందాం, ఈ ఇంటి మీద ఇంటి ఇక్కడే కట్టేసుకుందాం అనుకున్నారు. కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళాలి, దేవుని చిత్తమును దేవుని ఆలోచనను మనం నెరవేర్చాలనేటువంటి ఆ ఆలోచన లేకుండా వాళ్ళు అక్కడే ఉండడం వల్ల దేవుడు ఆలోచన ఏమిటంటే వీళ్ళకి భూమండలం మొత్తాన్ని ఇచ్చాను, భూమి మీద ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు, ఎక్కడైనా వాసం చేయొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడే ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. దేవుని ప్రణాళిక ఏమిటో, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోకుండా మన ఆలోచన ప్రకారం మనం ముందుకెళ్తే ఆ పనిలో మనము అపజయం పాలవుతాం అన్నది మనం తెలుసుకోవాలి. ఈ రోజున వాళ్ళు దేవుని చిత్తం తెలుసుకోవాలా, ఏమిటి ఇక్కడే ఉండాలని వాళ్ళ ఆలోచన ఏమిటంటే ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు మీద ఇల్లు కట్టుకోవాలి, మనిషి మీద మనిషి నిలబడాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ వేరే గ్రామాలకు వెళ్ళాలి, వేరే ప్రాంతాలకు వెళ్ళాలి, వేరే చోట అక్కడ నీళ్ళు ఉన్నాయి, అక్కడ ఆయిల్ ఉంది, అక్కడ బంగారం ఉంది, అక్కడ ఇనుము ఉంది, అక్కడ ఇత్తడి ఉంది, అక్కడ డీజిల్ ఉంది, కావలసిన పెట్రోల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఏ భూమండలం మీదకి ఏ మూలకైనా సరే, దుబాయ్లో వాళ్ళకి నీళ్ళు లేకుండా లేవు, లేకపోతే ఇండియా వాడికి పెట్రోల్ లేకుండా లేదు, లేకపోతే అమెరికా వాళ్ళకి ఏది లేకుండా లేదు. అన్ని ఏ దేశంలోకి వెళ్ళినా మనుషులకు కావలసినవన్నీ కూడా భూమండలం మీద దేవుడు ఎప్పుడో మనం పుట్టక మునిపే వాటన్నిటిని మన కోసము ఆయన ప్రిపేర్ చేశాడు, రెడీగా ఉంచాడు. ప్రీదేవుని పెట్టారా, వీటన్నిటిని అనుభవించడం కొరకే మానవుడని దేవుడు భూమి మీద నిర్మించాడు, పుట్టించాడు, సృష్టించాడు. కాబట్టి మానవుడు కూడా ఫలిస్తున్నాడు. ఇప్పుడు అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నింపాలి. దేని చేతనే, మనుషుల చేత నింపాలి, ఇంకా అనేకమైనటువంటి వనరుల చేత భూమండలాన్ని నింపాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ఉద్దేశం తెలుసుకోకుండా, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోకుండా మన ఆలోచన ప్రకారము, మనకు జ్ఞానం ఉంది కదా, మనకు తెలివి ఉంది కదా, మనకు డబ్బు ఉంది కదా, లేకపోతే మనకు కావాల్సిన వనరులు ఉన్నాయి కదా, స్టార్ట్ చేసేద్దాం అని చేసుకున్నారనుకోండి, దానిలో అపజయం పాలవుతారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మీరు ఏదన్నా పని తలపెట్టినప్పుడు తెలుసుకోండి ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని ప్రణాళికలో ఇలా జరగడం ఉందా లేదా అన్నది మనము తెలుసుకున్న తర్వాత దానిలోనికి వెళ్ళాలి. ఏ వ్యవసాయం ప్రారంభించినా, ఏ వ్యాపారం ప్రారంభించినా, ఏ చదువు ప్రారంభించినా, ఏ ఉద్యోగాన్ని ప్రారంభించినా, నీ జీవితంలో ఏది ప్రారంభించినా ఇది దైవ నిర్ణయమా కాదా, దీనిలో నేను జయం పొందుతానా లేదా అని దేవుని దగ్గర మనము విచారించి, దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవుణ్ణి అడిగి, దేవుని దగ్గర కనిపెట్టి మనం ఆ పనిని ప్రారంభిస్తే దానిలో దేవుడు తప్పనిసరిగా జయమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. అపజయానికి కారణం ఏంటంటే దేవుని చిత్తము తెలుసుకోకుండా మన చిత్త ప్రకారం, మన ఆలోచన ప్రకారం, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న తెలివిని బట్టి, మనకున్నటువంటి బలంను బట్టి, అది జనబలమైన ధనబలమైన ఏదైనా బలాన్ని చూసుకుని మనం ముందుకెళ్తే దానిలో మనము ఓడిపోతాం.
అందుకని బాబేలు గృహపురం కట్టాలనుకున్నటువంటి వాళ్ళందరూ చాలా బలమైనటువంటి యోధులే, మంచి జ్ఞానం కలిగినటువంటి యోధులే, అన్నీ తెలిసినటువంటి వాళ్ళే. ఆయన పని మధ్యలో ఆపేసి ఎటువంటి చల్లా చెదురైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ఈ రోజు నన్ను తలపెట్టిన పని ఆగిపోయిందని బాధపడుతున్నావా? మళ్ళీ ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవా ఇదిగో నీ చిత్తం, మరి మీ చిత్తం అయితే నేను ఈ పని కొనసాగిస్తాను, నీ చిత్తం అయితే వ్యవసాయం చేస్తాను, నీ చిత్తం అయితే దీనిలో నేను ముందుకెళ్తానని దేవుణ్ణి అడిగితే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే ఇంకో విషయాన్ని, మనం వెళుతున్నటువంటి ప్రయాణంలో కూడా కొన్నిసార్లు మనం వాటం పాలవుతూ ఉంటాం, ప్రయాణం చేస్తూ ఉంటాం. జీవితంలో అనేకమైనటువంటి జీవితంలో కొంతమంది స్పోర్ట్స్లో కానీ, కొంతమంది గేమ్స్లో కానీ, కొంతమంది ఉద్యోగాల్లో ఇలాంటి ఆటలు వెళుతూ ఉన్నప్పుడు మనము ఓడిపోతూ ఉంటాం. ఓడిపోవడం వాటమికి గల కారణాల్లో ఇంకోటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 14:40 గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేల్ దేశానికి, కానాన్ దేశానికి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళొద్దని మోషే అడ్డగించాడు. మీ పితరులైనటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి, అది ఫైనల్ డేస్కి వచ్చిందండి. ఆఖరి రోజుల్లో వచ్చేసరికి అప్పుడు దగ్గరగా సమీపిస్తున్నారు. ఇంకా ఆఖరి టైం వచ్చేసరికి అప్పటికే ఇస్రాయల్ ప్రజలందరూ కూడా దాదాపు అరణ్యంలో ఆకులు రాలినట్టు రాలిపోయారు, చనిపోయారు. కొంతమంది మాత్రమే, కాలేబు, యెహోషువా ఫ్యామిలీస్ మాత్రమే మిగిలారు. ఇలాగ మీరు సణుక్కున్నా గొణుక్కున్నా దేవునికి వ్యతిరేకంగా జీవించినా మీరు కూడా అలాగే రాలిపోతారు, మీరు ముందుకు వెళ్ళరు అని మోషే గారు ఇస్రాయల్ ప్రజలను ఆయన హెచ్చరించాడు. మీరు వెళ్ళకూడదు, ఆగండి అని చెప్పినప్పుడు కొంతమంది సమూహంగా కూడి, మేము వెళ్తాం, మేము వెళ్తాం, మేము పాపులమే అయినా సరే మేము ముందుకే వెళ్తాం, పాపులమైనా సరే మేము కాలానికి వెళ్ళిపోతాం, ముందున్నటువంటి కొండ మీదకి వెళ్ళి కొండ మీద నుండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము తరిమేసి మేము కానాన్ దేశంలో మీరు వచ్చినా రాకపోయినా సరే మేము ఎంటర్ అవుతామని మోషేకిని దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఆలోచన చేసి ప్రియ దేవుని బిడ్డలారా ముందుకు వెళ్ళడానికి వెళ్ళిపోతా ఉన్నారు. మోషే గారు చెప్తున్నారు, వెళ్ళొద్దు, అక్కడ శత్రులు ఉన్నారు, మీరు వెళితే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు, ఖడ్గం పాలవుతారు, మీరు వెళ్ళొద్దు అని మోషే చెప్పారు. వీళ్ళు అంటారు, మమ్మల్ని ఎవరు చంపరు, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మా దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర కూడా బలం ఉంది, మాకు తెలిసి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళ ముందుకు వెళుతున్నప్పుడు మోషే చెప్పారు, వెళ్ళవద్దు, దేవుడు మీతో రావట్లేదు, దేవుని సన్నిధి మీతో రావట్లేదు, నేను కూడా మీతో రాను, కాబట్టి మీరు వెళ్ళవద్దు అని ఖండితంగా చెప్తే వీళ్ళు మాత్రం లేదు మేము వెళతామని సంఖ్యాకాండం 14:41 అంటారు, మీరు యెహోవా మాట మీరుచున్నారే, ఇది కొనసాగదు, యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. ఇక్కడ చూడండి, మోషే చెప్తున్నాడు, మీరు వెళ్ళబాకండి, దేవుడు లేడు మీతో, దేవుని సన్నిధి మీతో రావట్లేదు, నేను కూడా రావట్లేదు, కాబట్టి మీరు దయచేసి ముందుకు వెళ్ళొద్దు, ఆగండి ఇక్కడ అని చెప్పినప్పుడు వీళ్ళు అంటారు, లేదు మేము వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ 44 మనం చూస్తే, అయితే వారు మూర్ఖించి కొండ కొన ఎక్కిరి, అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెంలో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసమున్న అమాలేకులు, కానానీయులు దిగి వచ్చి వారిని కొట్టి హెర్మోను వరకు వారిని తరిమి హతము చేసిరి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మోషే చెప్తున్నాడు, వెళ్ళొద్దు, దేవుడు మీతో రావట్లేదు, మీరు వెళ్ళొద్దు, ముందుకు ప్రయాణం చేయొద్దు, అక్కడ శత్రువు ఉన్నాడు, జాగ్రత్త అని చెప్తే వీళ్ళు అంటారు, వెళ్ళిపోతాం. భీష్మించుకొని వాళ్ళు రౌద్రంతో, లేదు మేము వెళ్తామని వెళ్ళారు. ఇంకోసారి చెప్పాడు మోషే గారు, అయ్యా దేవుని సన్నిధి రావట్లేదు, దేవుడు రావట్లేదు, నేను కూడా రావట్లేదు అని వాళ్ళు పాళెంలోనే అక్కడ నిలబడ్డారు. ఆ ప్రాంతం దాటి వీళ్ళు వెళ్తున్నారు కదా, వీళ్ళు వెనకాల వెళ్దామని అనుకోలేదు. ముందు వెళ్ళాల్సింది మోషే, ముందు వెళ్ళాల్సింది దేవుడు, ముందు వెళ్ళాల్సింది దేవుని మందసం, దేవుని సన్నిధి వెళ్ళాలి. కానీ వీళ్ళే ముందు వెళ్ళిపోతున్నారు. దేవుడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దైవజనుడు మనతో లేకుండా ప్రయాణం చేస్తే మన ప్రయాణంలో ఆటంకాలు తప్ప మన ప్రయాణం సుఖవంతంగా సాగదు. ఏ పని చేయాలనుకున్నా,
దేవునిలో జయం పొందాలనుకున్నా మీతో దేవుడు నడుస్తున్నాడా లేదా, దేవుని సన్నిధి మీ వెంటే ఉందా లేదా, దైవజనుడు యొక్క మాటను మీరు వింటున్నారా లేదా? దైవజనుడు కూడా మీతో వస్తేనే మీకు విజయం కలుగుతుంది. మేమేం చెప్పక్కర్లేదు మా పాస్టర్ గారికి, మా పని మేము చేసుకుంటాం అనుకుంటే దానిలో ఓటమి పాలు తప్ప విజయం మీకు చేయకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు భీష్మించుకుని కోపంతో దైవజనుడు మాట పక్కన పెట్టి ఆయన చెప్పాడు, నేను రాను మీతో పాటు, వెళ్ళొద్దు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మీరు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. ఆయన దేవుని మాటను ధిక్కరించి, దైవజనుడి మాటను ధిక్కరించి, దేవుని సన్నిధి వారికి తోడు రాకపోయినా వాళ్ళు ముందుకు ప్రయాణమై, మాకు బలం ఉంది, మాకు శక్తి ఉంది, మాకు జ్ఞానం ఉంది, మేము ఈ ప్రయాణంలో ముందుకెళ్ళిపోతామని వెళ్ళారు. కానీ వెళ్ళిన తర్వాత ఆ కొండ మీద చెప్పాడు మోషే, చెప్పారు అయ్యా కొండ మీద శత్రువులు ఉన్నారు, అమాలేకులు ఉన్నారు, పెరిజీయులు ఉన్నారు, కానానీయులు ఉన్నారు, వాళ్ళందరూ చాలా మూర్ఖులైనటువంటి వాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారని చెప్పినా సరే ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు అన్నట్టు భీష్మించుకుని వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళారు. వెళితే ఆ కొండ మీదే ఉన్నటువంటి అమాలేకులు వాళ్ళని తరుముకుంటా వచ్చి వాళ్ళని చంపేశారు, హతం చేసేసారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవజనుడు మాటలు వింటే వాళ్ళ ప్రాణాలు దక్కేవి కదా, వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ కుటుంబ సభ్యులుగా మిగిలేవారు కదా. వాళ్ళు దేవుని మాటను, దైవజనుడి మాటను ధిక్కరించడం వల్ల, వద్దన్నప్పుడు మేము చేసుకుంటామని వెళ్ళడం వల్ల వాళ్ళు నష్టపోయారు, వాళ్ళ కుటుంబాలు అనాథలైపోయినాయి, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు, శత్రువుల చేతిలో భయంకరంగా ఓడిపోయి చంపబడ్డారు. వీళ్ళ ఓటమికి గల కారణాలు ఏమిటంటే దేవుడు వారితో లేడు అన్నది తెలిసి కూడా, దైవజనుడు వద్దని చెప్పినా కూడా మాట వినకుండా ముందు వెళ్ళడమే వాళ్ళు చేస్తున్న పొరపాటు. ప్రతిదేవుడు ఒక్కటి గమనించండి, మీ జీవితంలో కూడా అపజయాలు ఎదురవుతున్నాయా? అపజయాల కారణం ఏంటో చెప్పాను. దేవుని చిత్తము తెలుసుకోకుండా దేనిలో మీరు అడుగుపెట్టినా దానిలో ఓడిపోతారు. అలాగే దేవుని సన్నిధి కానీ, దేవుడు కానీ, దేవుని దాసులు కానీ మీతో లేకుండా మీరు ప్రయాణం సాగించినా, పనులు ప్రారంభించినా దానిలో ఓటమి పాలవుతారు. గమనించండి, మీరు చేసే పనుల్లో దేవుని చిత్తం ఉందా లేదా, దేవుడు మీతో ఉన్నాడా లేదా, దేవుని సన్నిధి మీతో నడుస్తుందా లేదా, దైవజనుడి మాట మీకుందా లేదా, దైవజనుడు ఆలోచన తీసుకోకుండా, దైవజనుడి మాటతో పని లేకుండా మీరు ముందుకెళ్ళారంటే ఓటమి పాలవుతారు. గమనించి మీరు తెలుసుకోండి, నేను ఎందుకు ఓడిపోతున్నాను, ఎందుకు ఫెయిల్యూర్ నా జీవితంలో ఎదురవుతున్నాయి అన్నది ఈరోజు తెలుసుకున్నారు. వీటిని సరి చేసుకుని ఒక అడుగు ముందుకేయండి, కూర్చోబాకండి, చతికిలు పడబాకండి, నిరుత్సాహపడబాకండి. దేవుడు మీతో ఉన్నాడు, కృంగిన వారిని దేవుడు లేవనెత్తాడు, ప్రోత్సాహాన్ని ప్రభు మీకు ఇస్తాడు, విజయపు బాటలో ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రభు మీతో ఉండాలని కోరుకోండి. దైవజనుడి మాట మీతో ఉండడానికి, దేవుని సన్నిధి మీతో ఉండడానికి ఎప్పుడు మీరు అనుకూలంగా జీవించండి. ఏది ధిక్కరించినా మీరు ఓటమి పాలవుతారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతులైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డల జీవితాల్లో అనేక విషయాల్లో ఓడిపోతున్నారు, దానికి కారణాలు ఏమిటో మేము తెలుసుకోవడానికి కృపనిచ్చారు. మాకు బలం ఉంది, ధనం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, మేము అన్నిట్లో రాణిస్తామనేటువంటి ఆలోచన బట్టి వెళుతున్నారు. కానీ మీ చిత్తం ఉందా లేదని, మీరు మాతో ఉన్నారా లేదా, మీ సన్నిధి, మీ దైవజనుడి మాట మాకుందా లేదని తెలుసుకోకుండా ముందుకు వెళ్ళడం వల్లే అపజయం పాలవుతున్నారని వాక్యం ద్వారా మాతో తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. విన్న వాక్యానుసారంగా బిడ్డలు వారు చేసే పనుల్లో వారికి జయము, వారికి విజయము కలగాలంటే వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయండి. ప్రభువా, కృంగిన వారిని మీరు లేవనెత్తండి, నిరుత్సాహంలో ఉన్న వారిని ప్రభువా ప్రోత్సాహపరిచినందుకు మీకు వందనాలు. ఓడిపోయిన వారు విజయపు బాటలో ముందుకు వెళ్ళడానికి మీ దక్షిణహస్తం వారి కొరకు చాచి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అందరిని ఆశీర్వదించండి. ప్రభువా విజయము నాయన వారు సొంత ఒకరట్లు సహాయం చేయండి. ప్రభువా వీరికి ఆరోగ్యము దయచేయండి, శక్తిని దయచేయండి, బలము దయచేయండి, కోల్పోయిన వారు మరలా తిరిగి పొందుకునే భాగ్యము దయచేయండి. మీ దీవెనలో పాత్రలు చేయండి, రోగులను స్వస్థపరచండి, బాధితులను విడిపించండి, శోధనలో కష్టాల్లో ఉన్నవారిని విడిపించండి, బాధల్లో బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి, కుటుంబాల ఆశీర్వాదము సమృద్ధిగా కలుగు చేయండి. నష్టపోయిన దానికి నాయన రెండంతలుగా ఆశీర్వాదాలు వారు పొందుకునే భాగ్యము దయచేయండి. కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, సంతోషము, ఆనందమును అనుగ్రహించండి. మీ దీవెనలకు పాత్రలుగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున నడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు
శ్రద్ధతో వాక్యం విన్న మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియచేయండి. స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి. మీకోసం నిత్యం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.